రే ఆ ఒడ్డీరాజు గడి ఎంత డేంజరో మన ఇద్దరం లైవ్ లో చూసాం. సాయంత్రం 5 డబ్బులు ఇస్తేనే రూమ్ రా, లేకపోతే రాకు. రే ఫ్రెండ్స్ దగ్గర మనీ తీసుకునేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకో, ఫ్రెండ్షిప్ ఇంపార్టెంటా, మనీ ఇంపార్టెంటా. మనీ ఇంపార్టెంట్ అనుకో, ఫ్రెండ్షిప్ వదిలే. ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్ అనుకో, మనీ ఇచ్చే. రే ఖాతాలో రాసుకో అన్న, చాలా బ్యాలెన్స్ ఉందన్నా. అయ్యి కలిపిస్తాం లేవా. ఇక్కడ తిట్టాను అన్ని అట్లకోకుంటుండు, దొరద గిట్లా పెడుతుందా. నా నెంబర్ ఫోన్ చేయి. సరేనా. రింగ్ అవుతుందన్నా. ఇక్కడి నుంచి వస్తుంది. ఏ అయితే బటన్ లేరా? టచింగ్ స్క్రీన్ అన్నా. ఎంత? 10,000 అన్నా. 10,000? 10,000 అంట. బటన్ లేదు, పట్టుగా. చేయి నెంబర్. 9 9 8 8 6 6 3 3 4 4 3 2 1 1. చెయ్యి చెయ్యి. నువ్వు మీయే. హలో మనేక్, వడ్డీ రాజా. అమ్మాయి వెనకాల తిరిగితే పెద్ద హీరో అనుకుంటున్నావురా? అమ్మాయి? ఆ అమ్మాయి నేను కిడ్నాప్ చేశాను. ఏ అమ్మాయి? చర్చి దగ్గర తిరిగావు కదా ఒక అమ్మాయి అనుక, దాన్ని. అసలు అసలు అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు. మనేక్, 5 నీకు టైం, డబ్బులు ఇచ్చి అమ్మాయిని తీసుకెళ్ళు. ఈ అమ్మాయి చూస్తే ఫ్యామిలీ టైప్ లా ఉంది, నేను మాత్రం వేరే టైప్. 5 టైం, డబ్బులు ఇచ్చి అమ్మాయిని తీసుకెళ్ళు. వేయ్, గంజా గింజా తాగి ఏదైనా ఎక్స్ట్రాగా ఆలోచిస్తే మీ అన్నయ్యతో చెప్తాను. నా సంగతి నీకు బాగా తెలుసు మనీక్, జాగ్రత్తగా ఉండు. దేశంలో ఉన్న దరిద్రం మొత్తం నా మీదే ఫోకస్ పెట్టినట్టుంది. సాయంత్రం లోపల వడ్డీ రాజాకి డబ్బులు రిటర్న్ ఇవ్వాలి. నా ఫ్రెండ్ మణిగాడు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. అమ్మని ఇంటికి తీసుకెళ్ళాలి. పోలీస్ స్టేషన్లో నా మీద ఉన్న కేసు తప్పని ప్రూవ్ చేయాలి. మా బావకి 100,000 కట్నం డబ్బులు ఇవ్వాలి. ఇవన్నీ సాయంత్రం 5 లోపల జరగాలి. ఎవరో పెద్ద మనిషి చెప్పినట్టు గుర్తు, డబ్బులతో సంతోషాన్ని కొనలేమని. కానీ ఈ క్షణం నాకు అనిపిస్తుంది కొనొచ్చేమో అని. న్యాయంగా కష్టపడే డబ్బులు సంపాదిద్దామని ఉద్యోగం అడిగితే ఎక్స్పీరియన్స్ లేదు అంటారు. కానీ ఉద్యోగం చేస్తేనే కదా ఎక్స్పీరియన్స్ వచ్చేది. అది ఎవరో అర్థం చేసుకోలేందుకు. ఎక్స్పీరియన్స్తో సంబంధం లేకుండా చేయగలిగిన 2 పనులు, ఒకటి అడుక్కోవడం, ఇంకోటి దొంగతనం చేయడం. అడుక్కోవడానికి మన అహం ఒప్పుకోదు.